హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో నైన్త్ వీక్ గానీ నామినేషన్స్లో అయితే మనకి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు సో డేంజర్ జోన్లో ఇవాళ మనకి ఫ్రైడే ఈరోజే ఆఖరి రోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్గా మర్చిపోకుండా ఓట్ అయితే వేయండి డిస్య్ ప్లస్ హాస్టల్ అండ్ మిస్డ్ కాల్స్ ద్వారానే ఓటు అయితే వేయండి ఇక చూసుకున్నట్లయితే ఈ వాళ్ళకి డేంజర్ జోన్లో ఓటింగ్ ట్రెండ్స్ బట్ అయితే ఎవరున్నారో నేనైతే చెప్తా సో మీరు కానీ ఆ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ అయ్యాలనుకుంటే డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్కి ఇదే ఆఖరి రోజు కాబట్టి ఓట్ అయితే వేసి వాళ్ళని గెలిపించుకోవడానికి మాత్రమే హెచ్చరికగా ఈ ఓటింగ్ ట్రెండ్స్ అయితే మనకు యూజ్ అవుతాయి సో మనం చూసుకున్నట్లయితే ప్రియాంక సింగ్ ఈ వీక్ అయితే వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే కుమార్ సాయి కూడా ఏమీ ఆడలేనప్పుడు ఉంచారు గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే పంపించేశారనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రియాకారు ముందంతా ఏమీ ఆడేవారు కాదు కూర్చొని కబుర్లు చెప్పుకొని ప్రియాకారుని అయితే ఉంచారు లాస్ట్ వీక్ ఎప్పుడైతే అవి ఆట స్టార్ట్ చేశారో అప్పుడైతే పంపించేశారనమాట సో ప్రియాంక సింగ్ కూడా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఏమీ లేనప్పుడు బాగానే ఉంది ఇప్పుడైతే మాత్రం తెగైతే తెగైతే బాగా గేమ్ అయితే ఆడుతున్నప్పటికీ కూడా బిగ్ బాస్ యాజమాన్యం అయితే పంపించే ఉండొచ్చు మాక్సిమం ఇది మనకి డేటా అనమాట లాస్ట్ టైం డేటా నుంచి విధంగా అనలైజ్ చేసుకోవచ్చు మనం ఈ వీక్ అయితే ప్రియాంక సింగ్ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే మాక్సిమం ఉన్నాయి సో ఓట్ ఇంట్రెన్స్కి అయితే వెళ్ళిపోతాం సో ఓటింగ్ ఇంట్రెన్స్ లో కూడా చూస్తే మనకు ఆకరణ ఆవిడ అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి సన్నీ విత్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అన్బేటబుల్ సో సన్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ్ చంద్ర శ్రీరామచంద్ర వచ్చేసి సిక్స్టెన్ పర్సెంట్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అతను కూడా ఫైనలిస్ట్ మొత్తం ఫైనల్కి వెళ్ళిపోతాడు అండ్ నెక్స్ట్ రవి సో రవి ఏంటంటే తొలకర అనమాట పడుతున్నాడు ఆగుతుంది లాగా అవుతుందనమాట సో పర్వాలేదు ఈ మాత్రం సేవ్ అయిపోతాడు ఫోర్టీన్ పర్సెంట్ మనకి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి సరీ సరీ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ మనకి ఫోర్త్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది సో సరీ కూడా సేఫే ఇక నెక్స్ట్ చూసుకోవాలి జెస్సీ సో జెస్సీ ఏం ఆడపోయినా సరే ఎందుకు ఉంచుతున్నారు తెలియదు సో సెవెన్ పర్సెంట్ మనకైతే ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉన్నారు నెక్స్ట్ చూసుకోవాలి కాజల్ కాజల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్తో మనకి ఆవిడైతే సిక్స్త్ పొజిషన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విశ్వ విశ్వ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనకి సెవెంత్ పొజిషన్లో అయితే ఉన్నాడు ఆఖరిలో ఉంది ప్రియాంక సింగ్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందరికన్నా లీస్ట్లో ప్రియాంక సింగ్ అయితే ఉంది సో ప్రియాంక సింగ్ విశ్వ ఇంచుమించి ఒకేలా ఉన్నప్పటికీ కూడా కొంచెం పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే మార్జిన్ డిఫరెన్స్ అయినప్పటికీ కూడా డేంజర్ జోన్లో మాత్రం లాస్ట్ పొజిషన్లో ప్రియాంక సింగ్ అయితే ఉంది సో ఇది మాత్రం ఒక హెచ్చరికగా తీసుకొని మీ ఫెవరెట్ కంటెస్టెంట్కి మర్చిపోకుండా ఓట్ అయితే వెయ్యండి డేంజర్ జోన్లో ఉన్న మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఏదైనా ఉంటే వాళ్ళకైతే ఓటేసి వాళ్ళని సేఫ్ టోన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసుకోండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ టాలీవుడ్ రిలేటెడ్ బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు